Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ సీనియర్ ఎమ్మెల్యే మరో రఘురామేనా? రఘురామకృష్ణం రాజు వైసీపీ టికెట్పై గెలిచారు, కానీ వైసీపీని ఏకిపారేస్తూ జగన్ పాలనను విమర్శిస్తూ ప్రతిపక్షాల మాయలో పడి సవాళ్లు విసురుతూ కాలం గడుపుతున్నారు. టీడీపీ అనుకూల మీడియాలో కనిపిస్తారు, కానీ సొంత నియోజకవర్గంలో మాత్రం ఆయన కనిపించరు. కొన్నాళ్లుగా ఆయన్ను వైసీపీ పూర్తిగా లయట్ తీసుకుంది. ఇప్పుడు మాజీ మంత్రి ప్రస్తుత వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా అదే కోవలోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇప్పటివరకు అధికార పక్షంలో ఎమ్మెల్యే స్థాయిలో ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. స్థానిక నేతలు కాస్త ఆవేశపడినా అవి సర్దుకుంటున్నాయి. ఈ దశలో ఇప్పుడు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి జిల్లాల విభజనపై విరుచుకుపడ్డారు. సహేతుకంగా జరగలేదని, రైతులు ఇబ్బంది పడతారని, సాగునీటి ప్రాజెక్టుల వద్ద కొట్లాటలు జరుగుతాయని అంటున్నారు. నేరుగా ఉన్నతాధికారులనే టార్గెట్ చేసి మాట్లాడారు ఆయన. ఒక రకంగా ఇది అధిష్టానాన్ని ధిక్కరించడమేనని అంటున్నారు స్థానిక నాయకులు. కానీ ఎవరూ ఆయన విషయంలో నోరు మెదపడం లేదు. ఓ దశలో రామనారాయణ ప్రెస్ మీట్ తర్వాత ఆయనకి వ్యతిరేకంగా జిల్లా వైసీపీ నేతలు మరో ప్రెస్ మీట్ పెట్టి ఖండించాలని అనుకున్నారట. ఈ విషయం వైసీపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాల విభజన సహేతుకం కాదన్న రామనారాయణ కామెంట్లు ఆయన వ్యక్తిగతమని, మిగతా వారంతా జిల్లాల విభజనపై సంతృప్తిగా ఉన్నారని చెప్పాలనుకున్నారట. అయితే వైసీపీ పెద్దలు మాత్రం జిల్లా నాయకుల్ని వారించారట. ప్రెస్ మీట్ పెట్టి అసంతృప్తిని బహిరంగపరచొద్దని చెప్పారట. రామనారాయణరెడ్డిని లైట్ తీసుకోవాలని అన్నారట. దీంతో జిల్లా నాయకుల మీడియా సమావేశం క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం రఘురామకృష్ణంరాజుని ఎలా పార్టీ లైట్ తీసుకుందో ఆనంని కూడా అలాగే పక్కన పెట్టాలని చూస్తోంది. ఒకవేళ ఇంకాస్త ముందుకెళ్లి విమర్శలు చేస్తే మాత్రం పార్టీ తరఫు నుంచి కూడా కౌంటర్లు పడతాయి. ఆనం రామనారాయణరెడ్డి రెండవ దఫ కూడా తనకు మంత్రి పదవి రాదు అని డిసైడ్ అయ్యారు. అందుకే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారని, జగన్ నిర్ణయాలనే ప్రశ్నిస్తున్నారని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. తనపై వేటు వేస్తే సింపతితో బయటకు వెళ్లాలని చూస్తున్నారు. ఒకవేళ పార్టీ సాగతీస్తే తాను కూడా రఘురామలాగా పక్కలో బల్యంలాగా మారాలనుకుంటున్నారు. ఏది ఏమైనా 2024 వరకు ఎమ్మెల్యే పదవిలోనే ఉంటారు. నియోజకవర్గంలో తన సొంత బలాన్ని పెంచుకుంటారు. ఇది ఆయన ప్లాన్.